లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి బయటపడాలంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి, తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకోవాలి అని గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. రోజు రోజుకు ఈ డిమాండ్ మరింత పెరుగుతుంది. ఈ మధ్య ఓ ప్రెస్ మీట్ లో స్వయంగా ఎన్టీఆర్ ను పొలిటికల్ ఎంట్రీ గురించి అడిగితే దానికి ఇంకా టైం ఉందని చెప్పారు. అయితే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి బాలయ్యను అడిగితే ఆయన మాటలు సంచలనమయ్యాయి. ఇంతకీ విషయం ఏంటంటే, బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవలి కాలంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకోవాలని పలువురు బాహాటంగా కోరుతున్నారని, దీనిపై ఏమంటారని టీవీ యాంకర్ బాలకృష్ణను ప్రశ్నించారు. దీనికి బాలకృష్ణ సూటిగా సమాధానం ఇవ్వలేదు. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఎవరు తోచినట్లు వారు కోరుకోవడంలో తప్పులేదని, ఫలానా వారు పార్టీ పగ్గాలు తీసుకోవాలని అభిమానులు కోరుకోవడంలో కూడా తప్పులేదని, కానీ కేవలం సినిమా హీరో కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పగ్గాలు తీసుకోవాలని అనుకోవడం సబబు కాదని ఆయన అన్నారు. అయితే ఈ సమాధానంతో సంతృప్తి చెందని టీవీ యాంకర్ మరింత సూటి ప్రశ్న బాలకృష్ణపై సంధించారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు తీసుకుంటే అది పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని ప్రశ్నించారు. దీనికి బాలకృష్ణ సమాధానం ఇవ్వకుండా చాలాసేపు పాజ్ ఇచ్చి గట్టిగా నవ్వారు. అయితే బాలకృష్ణ సమాధానం దాటవేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమై కూడా యాంకర్ అదే ప్రశ్న తిరిగి సంధించగా బాలకృష్ణ నర్మగర్భంగా సమాధానం ఇచ్చారు. అది ప్లస్ అవ్వచ్చు లేక మైనస్ అవ్వచ్చు. ఒక్కోసారి ముందు ప్లస్ అయి ఆ తర్వాత మైనస్ కావచ్చు. అలా ముందు ప్లస్ అయి తర్వాత మైనస్ కావడం మంచిది కాదు. ముందు మైనస్ అయి ఆ తర్వాత ప్లస్ అయితే పర్వాలేదు, కానీ ముందు ప్లస్ అయి ఆ తర్వాత మైనస్ అవ్వడం మంచిది కాదు అంటూ సుదీర్ఘమైన సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.